రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు ఇప్పటివరకు 4 డిసిప్లైన్స్ ఆఫ్ డైటింగ్ నేర్చుకున్నాము. అలాగే డైటింగ్ గురించి మనం ఏ గోల్స్ పెట్టుకోవాలని నేర్చుకున్నాము. ఈరోజు ప్రాక్టికల్గా ఆ గోల్స్ ఎలా నెరవేర్చుకోవాలి అండ్ మనం ఏ ఆహార పద్ధతులు తినాలనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మీ అందరికీ చెప్పాను, 4 ప్రిన్సిపల్స్లో 4 డిసిప్లైన్స్లో ఫస్ట్ డిసిప్లైన్ మనం లెగ్గానే 10 మినిట్స్లోనే మనం ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలని చెప్పాను. సో ఆ విషయంలో మనకి ప్రాక్టికల్గా ఉన్న దాంట్లోని అసలు ఇప్పటి వరకు ఎవరైనా సరే బెస్ట్ టైం ఏంటంటే ఎర్లీ అవర్స్ బిట్వీన్ 5 to 6 అంత ఉదయం లెగడం అనేది ఎప్పుడు మంచిది. కానీ చాలామంది 7 గంటలు కానీ 8 గంటలు కానీ ఇంకా కొంచెం లేట్గా లేచే వాళ్ళకి ఎవరున్నా సరే ఇప్పుడు దీంట్లో నెరవేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక 1 అవర్ ముందు లెగడం అన్నది 1 to 2 అవర్స్ ముందు లెగడం అన్నది మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే మనం డిసిప్లైన్ మనం 21 డేస్ కంటిన్యూస్గా మనం పాటిస్తే అది హ్యాబిట్గా అవుద్దని మనం నేర్చుకున్నాము. అంచేత ఇప్పటివరకు ఎవరు 8 గంటలు లేచినా సరే 1 గంట ముందు లెగడానికి ప్రయత్నం చేయండి. సో 1 గంట అంటే మీరు లైఫ్లో మనం ఎక్సర్సైజ్ గురించి ఒక కొంత టైం స్పేర్ చేయగలము, మనకు నచ్చిన ఒక విషయాల గురించి చదవడానికి కూడా టైం మనకి ఉంటుంది. ఆ గంట అన్నది ఎర్లీగా లేవడం అనేది మీరు బేసిక్గా నేర్చుకోండి. లేచిన వితిన్ 10 మినిట్స్లో చేయండి. ఒకరు ప్రాక్టికల్గా వితిన్ 10 మినిట్స్లో కానీ ఎప్పుడైనా మనం తీసుకోలేకపోతే అట్లీస్ట్ 1/2 అవర్లో ఫ్రూట్ తీసుకోవాలని చెప్పాను. ఒక్కొక్కసారి మనం ప్రాక్టికల్గా మనం లెగడమే లేట్ అవుతుంది, మన ఆఫీస్కి వెళ్ళడానికి మన టైం సరిపోకపోతే అప్పుడు స్కిప్ ఫస్ట్ మీల్, అంటే మనం ఏదైతే మన ఫ్రూట్ అని అన్నానో ఆ ఫ్రూట్ అనేది మీరు అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు టిఫిన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వితిన్ 1 అవర్లో ఒకళ్ళు ఇంకా రెగ్యులర్ డిసిప్లిన్స్లో డిసిప్లిన్ 2లో వితిన్ 1 అవర్లో మనం ఏదైతే మనం రోజు తీసుకునే సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలని చెప్పాను. దీంట్లో ఉన్న ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే రొటీన్గా మనం ఫ్యామిలీ మీల్ ఫ్యామిలీ అంతా కూర్చొని మనం డిన్నర్ చేస్తాము. కానీ ప్రాక్టికల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ తీసుకోగలిగితే మనం డిన్నర్లో చేసే తప్పుల్ని మనం తగ్గించుకోగలుగుతాం. అందుకనే రెగ్యులర్గా మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇన్ కేసు బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి తీసుకోలేకుండా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన క్యారేజ్లో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే మనం రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఇప్పటి వరకు మనం తీసుకున్న రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడ్లీలు 4 పూరీలు అలా తీసుకుని 3-4 దోశలు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు 50% కట్ షార్ట్ చేయండి. 4 ఇడ్లీ తీసుకునే వాళ్ళు 2 ఇడ్లీ తీసుకోండి. అలాగే 50% ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ని కట్ చేయండి. సో నెక్స్ట్ మీకు డిసిప్లిన్ 3లో ఏం చెప్పాను, మీరు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మినీ మీల్స్ తీసుకోవాలని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 9:00 మీరు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మీరు 9:00 8:00 తిరిగి వచ్చేవాళ్ళు అయితే వ్యాపార రుచులు కానీ వచ్చేవాళ్ళు అయితే సో మీరు సాలిడ్గా 10 to 12 అవర్స్ ఉన్నది. సో 10 to 12 అవర్స్లో ఆటోమేటిక్గా మీరు ఎవ్రీ 2 అవర్స్ అనేసరికల్లాను అది మన 6 to 8 మీల్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత బెస్ట్ టైం ఫర్ ఆఫ్టర్నూన్ మీల్ ఏంటంటే బిట్వీన్ 11 to 12. బట్ రొటీన్గా అందరికీ కూడా 2:00 మనం లంచ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో బెస్ట్ టైం ఏంటంటే శాస్త్ర ప్రకారంగా మార్నింగ్ బిట్వీన్ 11 to 12. ఎవరైతే ఇంట్లో ఉన్నవాళ్ళకైతే మినీ మీల్ తీసుకోండి, ఎవరైతే ఆఫీసులో ఉండిపోతారో వాళ్ళు ఎవరైతే క్యారియర్ పట్టుకెళ్ళిపోతారో ఆ క్యారియర్ మీరు 11:00 బిట్వీన్ 11 to 12 తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ముందు చెప్పాను కదా జస్ట్ కట్ షార్ట్ ది 50% ఆఫ్ ది మీల్, మీరు ఏదైతే మీరు క్యారియర్లో పట్టుకెళ్తారో దాంట్లో 50% కట్ షార్ట్ చేయండి. మీకు కావాల్సిన మిగిలిన కట్ షార్ట్ని మీరు ఇంకొక 2 అవర్స్ తర్వాత తీసుకోండి. సో ఏం లేదు, మనం తీసుకున్న ఆహారాన్ని డిసిప్లిన్డ్గా మనం 6 to 8 మీల్స్ కింద మనం డివైడ్ చేసుకోగలిగితే ఎప్పుడు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ని రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము. సో ఆటోమేటిక్గా మనం బాడీలో ఫ్యాట్ కింద కన్వర్షన్ లేకుండా చూసుకోగలుగుతాం. సో 2:00కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం లంచ్ ఏదైనా బయటకు వెళ్ళాలని అనుకున్నారనుకోండి, మీరు చెప్పాను కదా బట్ 11:00 తీసుకోవాల్సిన లంచ్ని బ్రేక్ చేయకండి. మీరు 2:00కి కావాల్సి వెళ్ళండి, 11 to 12 చేసిన తర్వాత 2:00 కావాల్సి మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి, బట్ కట్ షార్ట్ ది 50% ఆఫ్ ది మీకు ఏదైతే ఫుడ్ మీకు ఆఫర్ చేస్తారో దాంట్లో 50% మీరు ఆహారం తీసుకోండి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం 2:00 మనం తీసుకుంటే మళ్ళీ 4:00 తీసుకోవాలి. 4:00 తీసుకోండి. ఇప్పుడు మీకు ఇప్పటికి నుంచి మనం ప్రాక్టికల్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అసలు మనం ఈ మధ్య మధ్యలో మినీ మీల్స్ అన్నది మనం ఏంటి అని తీసుకోగలుగుతాము.
మనం రెండుగా ఆలోచిద్దాం. ఒకటి ఆఫీస్లో ఉండేవాళ్ళు, రెండోది ఏమో వ్యాపారిస్త రీత్యా ఉండేవాళ్ళు. కొంతమందికి ఇంటి దగ్గరే ఉండి ఆహారాన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు మొత్తం మూడు కేటగిరీలుగా ఉంటారు. సంచిత, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ కొబ్బరి బొండము కొబ్బరి నీళ్ళతో పాటు లోపల ఉన్న కొబ్బరి గుజ్జు కూడా ఒక మినీ మీల్గా తీసుకోవచ్చు. అలాగే మనం సోయా మిల్క్ మిల్క్ మన ప్యాకెట్ దొరుకుతాయి, అది కూడా మనకు కావలిస్తే మనం క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే వేరుశనగ ఉండలు కానీ, వేరుశనగ పిక్కలు కానీ, అది కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి లంసంగా కాకుండా చిన్న ఒక రెండు ఒకటి కానీ రెండు గుప్పిళ్ళు వేరుశనగ పిక్కలు కానీ లేకపోతే శనగ పిక్కలు కానీ అవి మీరు వేయించుకొని అవి మీరు ప్యాకెట్స్ కింద కట్టుకొని రోజుకు ప్యాకెట్ మీరు వాడుకోవడానికి తీసుకోవచ్చు. అలాగే పెరుగు మనం తీసుకోవచ్చు, అది సాధ్యమైనంత వరకు వితౌట్ షుగర్ పెరుగు తీసుకోవచ్చు. లస్సీ మనం ఆర్డర్ చేయొచ్చు, లస్సీ కూడా వితౌట్ సాల్ట్ వితౌట్ షుగర్ మనం ఉంచుకోవచ్చు. అలాగే చీజ్ మనకు అమ్ముతారు స్ప్రెడ్స్, అవి కూడా మీరు ప్యాకెట్ కొనుక్కొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు క్యారీ చేసుకోవడానికి కూడా సరిపోతుంది. 2 slices ఆఫ్ చీజ్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగా మీరు మనం డివైడ్ చేసుకోవాలన్నమాట, ఏంటంటే ఆహార పదార్థాలు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చూసుకోవాలి. అలాగే వేరుశనగ ఉండలు తీసుకోవచ్చు, వేరుశనగ పిక్కలు తీసుకోవచ్చు, శనగ పిక్కలు తీసుకోవచ్చు అని చెప్పాను. అలాగే ఫ్రూట్స్, ఫ్రూట్స్లో యాపిల్ కానీ లేకపోతే మేము బనానాస్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఒక యాపిల్ కానీ ఒక బనానా మీరు ఒక మినీ మీల్గా మీరు తీసుకోవచ్చు. అట్లాగే ఈ క్యారెట్ కూడా మనం పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కుకుంబర్ పట్టుకెళ్ళడానికి అవకాశం, దోసకాయ అంటాం కదా అది పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది బాక్సుల్లో ఈవెన్ టమాటాస్ పట్టుకెళ్ళచ్చు, లేకపోతే గ్రీన్ సలాడ్స్ని కట్ చేయకుండా దాన్ని అలా ఉండేట్టుగా తీసుకోవాలి. సాధ్యం వరకు ఫ్రూట్ లాగే నోట్తో కట్ చేసి తినేటట్టుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఏవేవైతే మీకు ఫుడ్ ఐటమ్స్ చెప్తానో చాలా వరకు అన్ని ప్రాక్టికల్గా మనం క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్ప్రౌట్స్ని, ఒక గుప్పటి స్ప్రౌట్స్ని మనం కొంచెం ప్యాకెట్లో కట్టుకొని కూడా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇన్ని రకాల ఆప్షన్స్ మీకు ఉన్నాయి, మీకు మీరు ప్లాన్ చేసుకోండి. మండే రోజుని మార్నింగ్ 11 o'clock తీసుకోవాలనుకుంటున్నాను, 2 o'clock తీసుకుందామనుకుంటున్నాను, 6 o'clock, 4 o'clock. సో సాధ్యమైన వరకు 7 o'clock తోటి ఫుడ్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ కేస్ అసలు రావడమే 9 o'clock వచ్చారనుకోండి, రావడం ఇంటికి డిన్నర్కి, 7 o'clock రొటీన్గా మీరు తీసుకొని మినీ మీల్ తీసుకోవాలి. అంతేకాని 5 గంటలు తీసుకున్నాం కదా, 9 o'clock అన్న 4 hours మధ్యలో ఆ గ్యాప్ని పెంచొద్దు. చాలా వరకు మనం ఈ పొరపాటు చేస్తాం. 7 o'clock యూ టేక్ స్మాల్ థింగ్. సాధ్యమైనంత వరకు బయట ఉన్న ఆర్టిఫిషియల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మన సాధ్యం సాయంత్రం వేసరికల్లా సమోసాలు కానీ పకోటీలు కానీ ఇలాంటివి మనం ఏదో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా ఎప్పుడు ఎలా తీసుకోవాలని మీకు ముందు వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మీరు ఐటమ్స్ని ఇంట్లో మీరు దాచిపెట్టుకొని ఉంచుకోవచ్చు. అలాగే ఏదైనా ఇంట్లో పన్నీర్తో ఏదైనా చేశారనుకోండి అది క్యారీ చేసుకోవచ్చు, ఎగ్స్ని క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు. అలాగే కొన్ని వెజిటబుల్స్ని, రా వెజిటబుల్స్ని మనం పట్టుకుని వెళ్ళచ్చు, రా ఫ్రూట్స్ని పట్టుకుని వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒక ప్రణాళికగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఆఫీస్లో మనంతా కూడా ఇలాగే పాటిద్దాం అనుకున్నారనుకోండి, సో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ క్యారియర్లో మీ నలుగురికి సరిపోయే ఆహారం ఒకరు పట్టుకొస్తారు, ఇంకొకళ్ళు ఇంకోరు పట్టుకొస్తారు, అలాగా తీసుకొని రావచ్చు, అవకాశం ఉంటుంది అనమాట. ఈవెన్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా సరే హోటల్లో తినాల్సిన అవసరం వచ్చినా సరే అప్పుడు కూడా మన రొటీన్గా మీరు ఆహారం తీసుకునే సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ రైస్ కానీ తీసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ ఈవినింగ్ నైట్ 9 o'clock తోటి చివరి డిన్ని ఎండ్ చేయండి. నైట్ 9 o'clock తీసుకునే డిన్నర్ మాత్రం షుడ్ బి లైట్, వెరీ లైట్ ఉండాలి. దాంట్లోనేమో జీఏ ఇండెక్స్ తక్కువ ఉన్న, గ్లూకోజ్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలంటే వెజిటబుల్స్ కానీ, ఉడబెట్టిన వెజిటబుల్స్ కానీ, శాండ్విచెస్ కానీ ఇలాగ మీరు నైట్ తీసుకోగలిగితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. అంటే ఈ ప్రాక్టికల్గా ఈ 21 days కూడా అందరూ కూడా ఈ మండే నుంచి ఒక ప్రణాళిక తీసుకోండి. మండే ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు చెప్పింది ఏంటంటే ప్రిన్సిపల్ మీల్స్ని 50% కట్ చేయండి, ఎక్స్ట్రా 4 to 5 meals నేను చెప్పిన ఈ ఒక ఆహార పదార్థాలతోటి తీసుకోండి. తీసుకొని 21 days తర్వాత ఒకసారి మళ్ళీ మనం అప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుందాము, అసలు ఎంతవరకు మనకి ప్రాక్టికల్గా సాధించామనే చూద్దాం. అందరికీ శుభోదయం.